నేపాల్ రాజధాని కాఠ్మండు, ఓఖ్రా నగరాల్లో ఆదిపురుష్ సహా హిందీ సినిమాల ప్రదర్శనను నిలిపివేశారు. ఆదిపురుష్ సినిమాలోని అభ్యంతరకర డైలాగ్ను తొలగించే వరకు హిందీ సినిమాలను ప్రదర్శించబోమని అధికారులు చెప్పారు. ఆదిపురుష్ సినిమాలోని సీత పాత్రకు సంబంధించిన డైలాగ్ మీద నేపాల్లో వివాదం తలెత్తింది. ఈ చిత్రంలో సీతను భారత పుత్రికగా అభివర్ణించారు. కానీ సీత తమ దేశంలోని జనక్పూర్లో జన్మించారని నేపాల్ వాదిస్తోంది. ఈ డైలాగ్పై కాఠ్మండు, పోఖరా మేయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నుంచి ఆ డైలాగ్ను తొలగించాలంటూ చిత్ర నిర్మాతలకు కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా 3 రోజుల సమయం ఇచ్చారు. లేదంటే రాజధానిలో అన్ని హిందీ సినిమాలను నిషేధిస్తామని ఇటీవల హెచ్చరించారు. కాఠ్మండులోని అన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమా ప్రదర్శనపై నిషేధం విధిస్తూ జూన్18 ఆయన ఆదేశాలిచ్చారు. పోఖరా నగర మేయర్ కూడా ఇలాంటి ఆదేశాలిచ్చినట్టు ANI వార్తా సంస్థ వెల్లడించింది. ఆ డైలాగ్పై నేపాల్ సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాలోని అభ్యంతరకర సంభాషణలను నేపాల్ సెన్సార్ బోర్డు మ్యూట్ చేసిందని చిత్రవర్గాలు BBCకి తెలిపాయి. నేపాల్ స్వాతంత్ర్యం, వారసత్వం, సరిహద్దులు మొదలైన సమస్యలపై లోపభూయిష్ట సన్నివేశాలు లేదా సంభాషణలను ప్రదర్శించే ఏ చిత్రానికైనా ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డులు ఆమోదముద్ర వేయటం సరికాదని నేపాల్ సెన్సార్ బోర్డు ప్రెసిడెంట్ భువన్ కేసీ అన్నారు. ఆదిపురుష్ సినిమాలోని కొన్ని డైలాగులపై భారత్లోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కొందరి మనోభావాలు దెబ్బతిన్నందున కొన్ని డైలాగులను మారుస్తామని సినిమా సహరచయిత మనోజ్ ఆదివారం తెలిపారు. అయితే ఆయన భారతీయులను ఉద్దేశించి ఆ మాటలు అన్నారా లేక నేపాల్ వివాదం నేపథ్యంలో అలా చెప్పారా అన్నది స్పష్టంగా తెలియదు.